రుద్రంకరా రుద్రంకరాయన్ ఈ సాచిపేది తల్లి ఘోషేతు పాలకం త్వధర్మ మార్గనాశకం ఇవా ఇవన్నీ బ్రహ్మఖండ వస్తుంది కదా ఖండా బమ్మఖండ యోగమాయతో పాతరా భూమిపై రాతి జెండా హాయ్ గీతా మాదిరి గారు హలో అండి రోషన్ గారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు బాగున్నారా సూపర్ మాస్టర్ జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య ఈ సినిమా తర్వాత కొంత సినిమాలకు సైన్ చేశారని టాక్ ఉంది నిజమేనా మాది సైనింగ్ అలాంటివే ఉండదు సరే ఓకే అదే ఓ అసలు మాది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మాది ఎలా ఉంటుందంటే మేము పాడేస్తాం అది రిలీజ్ అయ్యే వరకు డౌటే రిలీజ్ ఈ సాంగ్తో కూడా ఏ సాంగ్ అయినా రిలీజ్ అయ్యే ముందు రోజు ముందు రోజు ముందు క్షణం కూడా డౌటే మనదే ఉంటుందా ఉండదా అని ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు ఇప్పుడు ఈ సాంగ్లో ఒక మ్యాజిక్ చెప్తా ఈ సాంగ్ షూటింగ్ చేసే ముందు రోజు బాబుకి చెయ్యి పాపం ఏదో అయ్యింది ప్రాబ్లం సో మీరు చూస్తే ఆడియో రిలీజ్ లో కూడా అది పెట్టుకొని బ్యాండ్ కట్టుకుని ఉన్నారు సో షోల్డర్ సమ్ ఇష్యూ అయింది సో లాస్ట్ మినిట్లో బోయపాటి గారు చెప్తున్నారు ఏదో ఇంటర్వ్యూలో సాంగ్ చేద్దామా వద్దా అనే ఒక డౌట్లో డౌట్లోకి వెళ్ళిపోయిందిట కానీ బాబు గారు ఏం పర్లేదు చేద్దాం కష్టపడతాను అని చెప్పి చేశారు ద అమౌంట్ ఆఫ్ డెడికేషన్ ఆయన సాంగ్ విని సాంగ్ పట్ల ఎంతసేపు అండి వాళ్ళకి నాకు చేయి బాగాలేదమ్మా ఎందుకు చేయడం అని అనడం వాళ్ళకి ఎంతసేపు ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆ సాంగ్ కోసం ఆ సాంగ్ని ప్రేమించే ప్రేమించారు కాబట్టి ఆ సాంగ్ తర్వాత బోయపాటి గారు వాళ్ళు తర్వాత తమన్ గారు బాబు గారు ఈ సాంగ్ని అడుగడుగునా దానికి ఎటువంటి ఆటంకం వస్తున్నా కూడా దాన్ని అధిగమించి ముందుకెళ్ళి ఈ సాంగ్ చేస్తున్నారు దట్స్ ద గ్రేట్నెస్ సో ఈ సాంగ్ కి ప్రకృతి అలా అంత నేచర్ వర్క్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ సాంగ్ అవును నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అదే చెప్పారు బాగుంది నిజంగా ఫస్ట్ టైం వర్క్ చేయటం మేబీ సినిమా క్యాన్సిల్ అయిపోయిద్దాం అనుకున్నాను ఇంత కష్టపడ్డాను బట్ లాస్ట్ మినిట్ లో మొత్తం సెట్ అంతా వేసేసాక ఆయనకు షోల్డర్ ఇంజురీ అయింది అనేసరికి ఎవరైనా నాట్ మోర్ దాన్ హిస్ హెల్త్ కదా అనిపిస్తుంది బట్ దే చాలామంది లైఫ్స్ డిపెండ్ అయి ఉన్నాయి ఆ సాంగ్ మీద సో ఆయన బాలయ్య గ్రేట్ ఈ విషయంలో అన్ని సింగిల్ టేక్ అంట బాలేసే సీన్ కూడా ఇదే హ్యాండ్ కదా అయింది అన్ని సీన్లు ఫస్ట్ సింగిల్ టేక్ గ్రేట్ వెరీ ఆ షట్లు చేంజ్ చేసేది అసలు చూడండి అదైతే ఒకే టేక్ అంట ఓ వావ్ వావ్ చూడండి అసలు ఎంత అంత నేచర్ వర్క్డ్ అండి అసలు ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ సాంగ్ వి ఆర్ ఆల్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్ ఒక స్టేజ్ మీద మీరు పాట పాడేటప్పుడు కూడా బాలాయి సాంగ్ అయిపోయింది డిక్టేటర్ సినిమాలో గణ 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 ఆంధ్రా అది రే సూపర్ జోడి నా అనే ఒక పాట ఉంది ఆ సాంగ్ నేను స్టేజ్ మీద అన్నమాట పాడినప్పుడు బాబుతోనే పాడా పాడితే ఆయనకు జోష్ వచ్చేసింది జోష్ వచ్చి ఆయన ఫుల్ డ్యాన్స్ చేశారు బట్ ఆయన మంచితనం ఏంటంటే వెంటనే ఐ యు ఫైన్ యూ ఫైన్ నో ఇట్స్ ఓకే నో అని అడిగారు సో ఐ హ్యాడ్ గ్రేట్ గ్రేట్ టైమ్ సింగింగ్ విత్ హిమ్ స్టేజ్ ఐ ఎంజాయ్ అంటే ఇప్పుడు మనం ఎక్కడ అనీజీగా ఫీల్ అవుతున్నామో మనం ఎక్కడ భయపడుతున్నామో అనే ఒక పాపం ఒక కన్సర్న్తో ద వేహి ఆయన ఆయన బిహేవ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో చక్కగా కలిసిపోయి మనల్ని కంఫర్ట్ చేస్తుంటారు దట్స్ ద గ్రేటెస్ట్ పార్ట్ అండ్ దట్ టు స్టార్ హీరో స్టార్ హీరో అలా వచ్చి చేయటం ఒకటి అమ్మమ్మాయి గడ్డి అడగటం మళ్ళీ చాలా ఆర్ యు ఫైన్ ఓకేనా బాగానే అంటే అసలు మనం అంతా ఫస్ట్ ఆ స్ట్రక్గా ఇలా ఉంటాం ఆ ఆ ఓకే సార్ సార్ ఇలా ఉంటుంది మన పరిస్థితి బట్ ఆయన ఓకే కూల్ కూల్ అనుకుంటా ఆయన కూడా ఎనర్జెటిక్గా పాడేయడం బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ దానికి నందు యాంకరింగ్ చేశాడనమాట యుఎస్లో సో అప్పుడు కూడా నాట్ జస్ట్ విత్ సింగర్స్ విత్ ఎనీ వన్ ఆయనతో వర్క్ చేసే ఎవరితో అయినా ఫస్ట్ వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అని చూసుకుంటూ ఉంటారు అది నాకు చాలా ఇష్టమైన విషయం అందరు పట్టించుకుంటున్నారా లేదా ఎవరు పట్టించుకోకపోతే నేను పట్టించుకుంటాను అనే ఒక చిన్న అది నాకు చాలా ఇష్టం ఆ చిన్న పిల్లల మనస్తత్వంతో పట్టించుకుంటారు చూడండి అది నాకు చాలా ఇష్టం బికాజ్ అంత పెద్ద స్టార్ దగ్గర ప్రోటోకాల్స్ ఉంటాయి చాలామంది ఉంటారు వాళ్ళ మనం మనం భయం బిక్కు బిక్కు అనుకుంటూ ఉంటారు చాలామంది వాళ్ళందరినీ కూడా కంఫర్టబుల్గా ఉండేలా చేసే చేసేది చాలా గ్రేట్ పాయింట్ సో గీత మాదిరి గారిని నిన్నే నిన్న చూసే సాంగ్ దగ్గర నుంచి చూస్తున్నాం ఎంత కష్టపడి ఒక్కొక్క సాంగ్ ఎదుక్కుంటూ వచ్చారో ఓన్గా గా మీరు అప్ టు బాలయ్య బాబు జై బాలయ్య వరకు సో ఓన్లీ సాంగ్స్ అయినా లేకపోతే రెమ్యూనరేషన్ డిమాండ్ కూడా ఏమైనా చేస్తారా ఈ సాంగ్ రెమ్యూనరేషన్ ఎంత అంటే ఏమని చెప్తారు నాకు ఇది ఎలా ఉంటుందంటే నేను ఈ సినిమాకి సాంగ్స్ పాడాను హార్మోనీస్ పాడాను తర్వాత కంపోజింగ్లో ఉన్నాను తర్వాత రీ రికార్డింగ్ పాడాను సో ఇట్స్ అంతా కలిసి ప్యాకేజ్ లాగా ఉంటుంది తమన్ గారు వాళ్ళు డిసైడ్ చేసి ఇచ్చేస్తారు నేను మ్యాక్స్ మీరు ఎవరినైనా అడగండి నేను మ్యాక్సిమమ్ డిమాండ్ చేయను ఇన్ ద వర్స్ట్ కేసు మరీ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది అంటే డిమాండ్ చేస్తా కానీ రికార్డింగ్స్లో పెద్ద నేనేమి డిమాండ్ చేయను అండ్ నేను డిమాండ్ చేస్తే తట్టుకోలేరు కూడా బికాస్ ఇలా అలవాటు అయిపోయింది పాపం అందరికీ మీరు కూడా ఇలా మాట్లాడతారని షాక్ అవుతారు అంత నేను డిమాండ్ చేయను బట్ దట్ డెంట్ మీన్ ెంట్ ఆర్ దే కెన్ ఎక్స్ప్లైట్ మై వర్క్ అని కాదు అలా అలా అయితే నేను ఒప్పుకోను మళ్ళీ అసలు నేను సాంగ్ హిట్ అవుతుందా లేకపోతే సాంగ్ ట్యూన్ ఎలా ఉంది అవన్నీ కూడా నేను నేను ఒక సింగర్ నాకు సాంగ్ ఇస్తే ఇట్స్ మై జాబ్ టు సింగ్ ద సాంగ్ ఇన్ ద బెస్ట్ వే దాట్ ఐ కెన్ సింగ్ బెస్ట్ పాసిబుల్ వే దట్ ఐ కెన్ సింగ్ సో దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ సో ఇప్పుడు జై బాలయ్య పాట ఎలా పాడానో అదర్ సాంగ్స్ కూడా అంతే ఇంట్రెస్ట్తో అంతే వాయిస్ కల్చర్తో అంతే డైనమిక్స్తో పాడతాం కొన్ని సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయి కొన్ని సాంగ్స్ సూపర్ హిట్ అవ్వవు మనం పాడుతూ ఉండాలి మనకు వర్క్ వస్తూ ఉండాలి మనం రెగ్యులర్గా వర్క్ చేయాలి అనే కాన్సెప్ట్ అంతే సో మిర్చిలో డార్లింగ్ డార్లింగ్ ఇక్కడ ఉన్నారు తర్వాత జనతా గ్యారేజ్ కి పక్కా లోకల్ ఇక్కడ అయ్యో ఇప్పుడు జయసింహ ఇప్పుడు బాలయ్య బాబు మన అఖండాలో థ్యాంక్ యూ ఇక్కడ ఉన్నారు జయ బాలయ్య ఇప్పుడు నుంచి రెమ్యునేషన్ కూడా ఇలా వెళ్ళిపోయిద్దేమో ఇంకా అంత నేను అసలు ఆ యాంగిల్ ఇంకా ఆలోచించలేదు మీరు చెప్పారు కాబట్టి ఆలోచిస్తా అలా దట్స్ నాట్ హౌ ఆర్ ఇండస్ట్రీ ఆర్ ఇది అట్లీస్ట్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఇది ఎలా ఉంటుందంటే ఇది ఒక టైప్ ఆఫ్ ప్రొఫెషన్ సో ప్రొఫెషన్లో మనకి మన మన బట్టే మనం అనుకుంటే వాళ్ళకి ఓకే అయితే పిలుస్తారు లేదు అంటే పిలవరు అలాగే ఉంటుంది అంతేగాని ఇది పెద్ద ఇది ఒక సినిమా ఒక ఒక దాని ఏమంటారు సైన్ చేయడం అలాగే ఉండదు సింగింగ్కి వాళ్ళు మన వాయిస్ బాగుంటుంది అనుకుంటే మనల్ని అప్రోచ్ అవుతారు మనకి సాంగ్ నచ్చి మనం పాడాలనుకుంటే పాడేయాలి అంతే సో మాకోసం అడిగే అడిగే అడిగా అడిగా పంచ ప్రాణాలు రాణిగా జతగా జతగా పంచుని ప్రేమ రాణిగా చిన్ని నవ్వేరు మార్చేసావే నా తీరు నీ పేరుగా చూపు నాకే చుట్టి కట్టేసావే నన్నే మోసన్నాయిగా కదిలే కలలే కన్న వాకిళ్ళలో కొత్తగా ఇలా ఉంటుంది సాంగ్ సూపర్ ఇది శృతిను తర్వాత ఎస్పి చరణ్ గారు పాడారు అండ్ ఇక మోహనాను తర్వాత శ్రీ సౌమ్య పాడిన సాంగ్ చెప్పేది తల్లి ఘోష వండర్ఫుల్గా అసలు ఈ రెండు అన్ని సాంగ్స్ బాగున్నాయి సినిమాలో థ్యాంక్ యూ జై బాలయ్య జై బాలయ్యాలయ